ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకుజాం ప్రార్థన. మీ అందరికీ ప్రభు నామమున వందనములు, శుభోదయం. రండి, ఒక సందేశాత్మకమైన గీతం పాడుకుందాం. తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, తన రక్తమిచి నిన్ను కొన్నాడు, తన రక్తమిచి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి ఇలా చూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దేవుని రాజ మహిమను గుంద, దేవుని రాజ మహిమను గుంద, సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను, నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి ఇలా చూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యిర్మీయా గ్రంథం 1:8. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్కును ప్రత్యక్షపరుచుకోవడానికి యిర్మీయాను క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఒక ప్రవక్తగా, ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. అదే విషయాన్ని దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ, గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని అని అనగా, అప్పుడు యిర్మీయా ప్రవక్త యొక్క ప్రతిస్పందన, అయ్యో నేను బాలుడను, అంత పెద్ద బాధ్యత నేను భరించలేను, ఈ ప్రజలు నా మాట వినరు అని దేవునితో విన్నవించుకున్నటువంటి ఆ సందర్భంలో దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానమే నేటి మన దిన వాక్యము. అప్పుడు దేవుడు యిర్మీయాను ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, తనను సిద్ధపరచడానికి తనతో చెప్పినటువంటి మాట, వారికి భయపడకుము నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను అని చెప్పి యిర్మీయా నోరు ముట్టి ఆయన మాటలు ఆయన నోటిలో ఉంచగా, యిర్మీయా ప్రవక్త నాటి నుంచి దేవుని యొక్క వాక్కును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ 157 సార్లు యిర్మీయా గ్రంథంలో ఆయన ప్రజలకు తన యొక్క దేవుని యొక్క వాక్కును, సందేశాన్ని తెలియపరిచి ప్రజలను సవరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడున్న ఆ పరిస్థితులు ఇస్రాయేల్ ప్రజల్ని, నెబుకద్నెజరు పరిపాలించే ఆ యొక్క పరిస్థితులు, ఈనాడున్నటువంటి స్వతంత్ర దేశంలో మన పరిస్థితులు కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఆనాడు ఆ ప్రజలకు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధుల్ని వారు మరిచి విగ్రహారాధనలో మునిగి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనై పరాయి పరిపాలన క్రింద మ్రగ్గి బానిసలుగా బ్రతికిన ఆ సందర్భాన్ని మనం ఆనాడు చూస్తే, ఈనాడు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం జీవిస్తున్న మనకు కూడా దేవుని వాక్కులు వినిపించడానికి ఎన్నో ప్రతిబంధకాలు, ఎన్నో ఆటంకాలు సైతానుడు చేస్తూ ఉన్నాడు.
కనుక ఈనాడు ఎన్ని ఆటంకాలున్నా దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకులు విరవక ప్రాణాలు సైతం పణంగా పెడుతూ దెబ్బలు తింటూ దూషణలు తింటూ సువార్త నాపట్లేరు, ప్రవచనాలు నాపట్లేరు, సందేశాలు ఆపట్లేరు. కోటానుకోట్ల ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని, వాక్కును వినిపిస్తూనే వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన దేశంలో ఎన్నో ప్రాంతాలలో దైవ సేవకుల్ని కొడుతున్నారు, చంపుతున్నారు, సువార్తల్ని అడ్డగిస్తున్నారు, దూషిస్తున్నారు, బైబిల్ని తగలబెడుతున్నారు, కరపత్రాలను చించివేస్తున్నారు, గృహాల దహనం చేస్తున్నారు, చర్చిలను ధ్వంసం చేస్తున్నారు. ఎన్ని చేసినా దేవుని సేవ ఆగట్లేదు. ఇదే వాగ్దానాన్ని ఈనాటి సేవకులు చేతబట్టుకుంటున్నారు. ఆ వాగ్దానమే మనం ఈరోజు చదువుకున్నాము. వారికి భయపడవాకండి, నేను మీకు తోడుగా ఉన్నానని ఆ మాటతో దేవుని ప్రజలు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ వేకోజామున దైవ బిడలారా, దేవుని బిడలారా, మన వంతు ఏమిటంటే వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుడు ఇంకా తోడుగా ఉండి, ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చి తన పరిచర్యను ముగించి తన ప్రాణం కల్వరి సిలువలో పెట్టి మరణాన్ని జయించి ఆయన తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మనము కూడా మన వంతుగా దేవుని సేవలో పాలిభాగస్థులమై కేవలం మనున్న చోటనే దేవుని సేవకు సహకరించవచ్చు, ప్రార్థన చేయవచ్చు. మనం ప్రార్థించాలి. ప్రార్థన చేద్దాం. సేవకులందరి కొరకు ప్రార్థన చేద్దాం. సువార్తికుల కొరకు ప్రార్థన చేద్దాం. క్రైస్తవ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. చర్చెస్ యొక్క మనుగడ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ప్రార్థన చేసే బాధ్యత నీ మీద నా మీద ఉన్నది దైవ బిడ్డలారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు అనేక వందనములు, స్తోత్రములు. అయా, నీవు ఆనాడు నీ ప్రజల క్షేమం కొరకు, వారిని సరిచేయడానికి కొరకు యిర్మీయా ప్రవక్తను ఎన్నుకున్నావు. ప్రభు, ఈనాడు నీ సేవ కొనసాగించడానికి అనేకమైన సేవకులను ఎన్నుకున్నావు. అనేక మంది ప్రవక్తలని, అపోస్తలని మీరు ఎన్నుకొని, సువార్తికులను ఎన్నుకొని నీ యొక్క సువార్త ప్రపంచమంతా చాటింపు చేయడానికి వారికి ఇచ్చినటువంటి నాయన వాగ్దానాలను బట్టి వందనాలు. వారి ప్రాణాలను పణంగా పెట్టి నీ సేవ చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి సేవలో వేల మందికి నీ సువార్త అందించే వారెందరో ఉన్నారు. లక్షల మందికి నీ సువార్త చాటించే వారెందరో ఉన్నారు. వారందరికీ నీ రక్షణ దయచేయండి, నీ కాపుదల దయచేయండి. ప్రభువా, నీ రక్షణ వలయం వారి చుట్టూ ఉంచండి. నువ్వు కోటగా కొండగా ఉండి వారిని నడిపించి నీ ఉద్దేశం వారి ద్వారా నెరవేర్చుకోమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా వంతుగా మేము వారి గురించి వేకోజామున ప్రార్థించేటువంటి బాధ్యత మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.